रक्षाबंधन। हैप्पी रक्षाबंधन। वन्ना। हैप्पी रक्षाबंधन। हैप्पी रक्षाबंधन। वन्ना। हेलो नमस्ते फ्रेंड्स, पेपी फैमिली चैनल की स्वागत। अंदर की हैप्पी रक्षाबंधन। प्रपंच चल की अखल की अंदर की हैप्पी रक्षाबंधन। अच्छे इंडिया मंच एटे चलू अखल मं इंटे वालू मंगलारत बी राखी कटी स्वीट तिपे आभ्यायता अनुभा मं इन पर्सन लाइव लीव उन्न इपड़े एट्लेंटे अंत आईन प्रेम ली आईन अ ये तपद कदा इप्ड चूँ ना राखी नि रात्रि वेजु मार्निंग कट्कना सेलब्रेशन अच्छे सो आ प्रेम अनुबंध अभ्यता उन्ई अटे लाइवली फीलिंग अने लगे कोरोना वायरस वाल वायरस वाल अंतजी का पैगा नीन अमेरिका इकड़ स्टेट ना स्टेट की फ्लैट अंतजी एम का ఏదైతే ఏముంది అందరం హ్యాపీ రక్షాబంధన్ సెలబ్రేట్ చేసుకున్నాం దట్స్ ఆల్ ఇట్ మ్యాటర్స్ అయితే ఒక ఇన్సిడెంట్ గురించి చెప్తా మా చెల్లె గురించి సో మీ నేను ఒకప్పుడు రాఖీ టైంలో నేను జాక్సన్ విల్ ఫ్లోరిడాలో ఉన్నా అప్పుడు మా చెల్లె రాఖీ కట్టడానికి వచ్చింది ఏం కావాలమ్మా అంటే షాపింగ్కి వెళ్దామా అంటే వెళ్దామను ఈ అమ్మాయిలతో షాపింగ్ ఎట్లుంటుందో మీకు తెలియదు ఏముంది మనం బోర్ అయిపోతాం గంట సేపు షాపింగ్ చేసింది ఆల్మోస్ట్ 80% జేబు ఖాళీ అయింది మనది మనీ ఖాళీ అయింది దాని తర్వాత ఇక పోదామా అమ్మ అంటే పోదాం అనేది లాస్ట్కి ఒక సన్ గ్లాసెస్ షాపు కనిపించింది నా నోరు ఉండజాలక సన్ గ్లాసెస్ ఏమైనా తీసుకుంటావా అని అడిగిన ఎవరని నేనేమనుకున్నా తీసుకోబోతారు వద్దంటది అనుకున్నా తీసుకుంటాను అన్నది అనేసరికి సరే అని చెప్పేసి ఆ షాపింగ్ పోయినాం ఏముంది లేబట్ ఇక మన మా చెల్లెళ్ళకి అక్కలకి ఇప్పిస్తే మనకి ఎప్పుడైనా హ్యాపీ అయి ఉంటాము ఒక విధంగా ఇవి ఇయర్ అవన్నీ తప్పినాయి మనకి కరోనా వైరస్ వల్ల ఈ గిఫ్ట్లు ఇవన్నీ జర తప్పినట్టే ఉన్నాయి అట్లేం లేదు జోక్ చేస్తున్నా కానీ అయితే చెల్లెళ్ళు అక్కలు మీకు ఏం గిఫ్ట్లు ఇవ్వాలి సార్ మేము చెప్పండి మంచి గిఫ్ట్ ఏమి ఇస్తామంటే ఒక సజెషన్ ఇస్తాం హెల్త్ బాగా చూసుకోండి మీరు ఎందుకంటే పెద్దలు ఏమన్నారు హెల్త్ ఇస్ వెల్త్ అన్నారనమాట హెల్త్ బాగుందనుకోండి మీకు ఆటోమేటిక్ వెల్త్ వస్తుంది ఫస్ట్ ఈ కరోనా వైరస్ టైం ఇది సో మీ హెల్త్ బాగా చూసుకోండి అదే మా గిఫ్ట్ అనుకోండి ఈసారి అయితే మీ అయితే వ్యూవర్స్ అందరు మరి మీ మీ చెల్లెళ్ళ అక్కలతో మీకు ఏమైనా ఫన్నీ ఇన్సిడెంట్స్ ఉంటాయి కదా అవి కామెంట్స్లో రాయండి మీరు రాఖీ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో అవి కూడా కామెంట్స్లో రాయండి సరే ఫ్రెండ్స్ ఉంటాం మళ్ళీ బాయ్ జాగ్రత్త